Just note down our program schedule for the coming week. Boss is very strict. ఇప్పుడు 8 o'clock అయింది, 10 o'clock కి కేఎల్సీసీ కంపెనీతో మీటింగ్. ముందు ఎవరి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది అది దెబ్బతిన్న చోట పనిచేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. నాలా కష్టపడి పనిచేసే సెక్రటరీ మీకు దొరకటం చాలా కష్టం. ఏ 4 డేస్ నుంచి చూస్తున్నాను, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఆహా, నేను థ్యాంక్స్ చెప్పి నీతో పార్క్ లెక్ తిరగాల, పబ్లిక్ రావాలా, సినిమాలు చూడాలా, షికాలు చేయాలా? పెళ్లి పీటల మీద కూర్చొని నేను ఎలా బాధపడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారు. మనసు చంపుకొని మను వాడుతున్న నా కన్నీళ్లను చూసి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాను. నిండు నూరేళ్లు చస్తూ బతకమని 4 అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారా? దగ్గరుండి మరీ నన్ను దూరంగా సాగనంపడానికి వచ్చారా? తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. దీన్ని తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? నువ్వేం తక్కువ తిన్నావా? అంగ ప్రదక్షిణ చేస్తుంటే నా ఒళ్ళంతా తగ్గించేసావు. నా బాధ ఎవరితో చెప్పుకోను? ఆ గోవిందర్తో తప్ప. నమస్కారం, నా పేరు లూసా, వీరమాచినేని హరికృష్ణ గారు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కొంచెం కూడా ఆలోచించకుండా ఇంకొకసారి నన్ను టార్చర్ పెట్టారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. పిచ్చి వాళ్ళ మాట్లాడద్దు. అసలు నా గురించి మీకేం తెలుసు? నన్ను ఇలా చూసి ఏమో అనుకుంటున్నారు? ఇదంతా ఊరికే ఉద్యోగం కోసం నేను వేసుకున్న వేషం. చచ్చిపోయింది, నేనే చంపేశాను, అప్పుడు మీ నాన్నే చంపేశాను, ఇప్పుడు చంపుతున్నాను. నేను ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నాను అనుకున్నావా? నేను సంతోషంగానే ఉన్నాను. ఎవరినైనా కాస్త మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పవా? కళ్ళు తిరుగుతున్నాయి. మా సోచి తాళి కట్టేదాకా నేను ఇక్కడి నుంచి లేవను. నేనేం విన్ను, అన్ని కుక్క పిల్లలు విసిరా, ఒక్కరు కూడా నా మీద పడలేదు, కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు, అవునో కాదు చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు, తప్పనిపించలేదా? ఎందుకని? ఎందుకని? నువ్వు దొంగ కూడానా? డ్రాప్ ఆ చీటా. నో, నువ్వు నా చేయి చూడక్కర్లేదు. నో, నువ్వు నాకు పార్టీ ఇవ్వక్కర్లేదు. అండ్ నో, నువ్వు నా వెంట రావక్కర్లేదు. ఓకే? ఏ చిరు సినిమా వచ్చింది చూద్దామా? టికెట్స్? ఏం మగాళ్ళు మీరు, నేను వెళ్ళి టికెట్స్ తేవాలా? సిగ్గులేదా? హలో సిబిఐటి, ఈ వెదర్ లో వేడివేడి పకోడీ ఉంటే కానీ ఐ కాంట్ గెట్ దట్ ఫర్ యూ రైట్ నౌ. మీన్ వైల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ చందు. ఏ చందు, నీకు ముద్దిస్తానన్నారావా? ఇంకెప్పుడైనా ఎవరన్నా నీ మీద చెయ్యి వేస్తే నేను అంత సీరియస్ గా తీసుకుంటా. ఏం చూడదునా, ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం, చిల్లర్ ఫెలోస్. దేవుడా, ఈ కంత్రిగాని నాకెందుకు తగిలించావు? నువ్వు అనుకుంటున్నట్టు మీ డాడీ అంత మంచివాడు కాదురా. అసలు అవన్నీ ఎందుకురా నీకు? చదువుకోకుండా పెత్తనాలు ఎక్కువైపోయాయి, అందుకే మార్కులు తక్కువ వచ్చేసారి. ఫ్లాట్స్ చుట్టూ తిరిగావో, కొట్టేస్తాను. ఇదిగో, నువ్వేం కావాలన్నా అది నేను కొనిచ్చానా లేదా? మొన్న కిడ్స్ వరల్డ్ కి తీసుకెళ్లాను, నెక్స్ట్ సండే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తాను, అక్కడ నీకు ఏం కావాలన్నా అది కొనుక్కో. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్, అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్ గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు, కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లిపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేవు, మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది.
అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టిన వాడే డాక్టర్ నరసింహ. ఆజ్ఞాపించు వైరేంద్రి మహారాణి, దీటానికి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు శరీరం లేని ఆత్మవు, మంత్రబలంతో ఈ ఆకారం పొందావు గాని నీ నాడు జీవం లేదు. మానవ జాతిలో దైవాంశ సంభూతురాలు జన్మించింది. ఆ పిల్ల పేరు మోక్ష. ఆ మోక్ష వల్లే నీకు మోక్షం. దుష్టశక్తికి వాళ్ళకి చెప్పు ముందుకు వెయ్యి సార్లు చావడానికి సిద్ధం, కానీ కాలనేత్రాన్ని